ఏంటంటే మ్యాజిక్ బాక్స్ అని చెప్పేసి మనం రాసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అవి చిరిగిపోతున్నాయి కూడా, పెన్తో రాసినవి. ఇదిగోండి సర్టిఫికేట్ అయితే వచ్చింది. స్కిల్ ఇండియా డెవలప్మెంట్ది టైలరింగ్లో శిక్షణ పొందినట్టు ఏ గ్రేడ్ వచ్చింది అవి? ఆ గ్రేట్ దీని నోహి చెప్పు. ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర నమ శివాయ తల్లి నన్ను చల్లగా చూడు, నాకు మంచి మార్కులు ర్యాంకు వచ్చేట్టు చూడు చూడు అమ్మా, నేను నీకు వందనం. గుడ్ బై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. మా నోహి చూడండి అంత చక్కగా స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు. నోహి చూడు అమ్మా, హాయ్ చెప్పు. ఫుఫు నోవా, స్కూల్కి వెళ్ళమా. ఇదిగోండి రెడీ చేయడానికి ఎన్ని పాటలు పడుతున్నాడో. నీడు రెడీ అయిపోయాడు, బట్ ఏంటంటే ఫోన్ చేతిలో ఉందని అంటే ఇంకా వ్యాంగ రెడీ అయిపోతున్నాడు. ఎంత అవాయిడ్ చేస్తున్నా పీసీయా? ఏమి ఫిఫు కావాలా? నోహి స్కూల్ రైమ్స్ చెప్పారు నాన్న. ఎగ్జామ్స్ ఎప్పుడు నుండి రాసావా? ఏట రాసావు? ఏట రాసావు? ఇంకా నువ్వు రాసావా? నోహి ఎవరు? నోహి ఎవలమ్మా? వాయ్ వాయ్ వాయ్. గుడ్ బాయ్. ఇదిగోండి ఇప్పుడైతే నేనైతే డ్యూటీకి వెళ్ళిపోతా. చెప్పు. పడిపోయిందా? ఫ్రెండ్స్, మా నోహికి ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో ఎలా ఉంది నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? తాతయ్య రే, తాతయ్య నోహి చూడాలా? నోహి తాతకి ఫోన్ చేసావా? అయ్యో పడిపోయిందా? రెడీ అయిపోయాడు స్కూల్కి. స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టినా చక్కగా రెడీ అయిపోతాడు. చూడండి వెళ్ళిపోతున్నాడు, పేరు పెడతాడు. ఎంత క్యూట్గా స్కూల్ బస్సు కూడా వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళ నాన్నకి ఇంక క్యారేజ్ కట్టాలి, బుజ్జిగాడికి హాఫ్ డే కాబట్టి ఇంటికి వచ్చి తింటాడు హ్యాపీగా, డ్రెస్ చేంజ్ చేసుకుని ప్రశాంతంగా. చూసారు మళ్ళీ సెలవు వచ్చేస్తుంది ఇక్కడికి. రేపు శనివారము సివిల్ డ్రెస్, తర్వాత ఏమో ఎల్లుండి ఆదివారం సెలవు, తర్వాత నుంచి ఎగ్జామ్స్ పెద్ద పడిచికి చేయలే చేస్తాను ఇప్పుడు. ఇంకోటి అవునా? ఓకే చేస్తాను. రెడీ అయిపోయాను, ఇంట్లో పర్మనెంట్ అయిపోయింది, నేను రెడీ అయితే అయిపోయాను. ఎక్కడికి అనుకుంటున్నారా? అక్షయ్ స్కూల్కి వెళ్తున్నాను. మొన్న ఇది ఎగ్జామ్ రాశాం కదా, ఇది ఏదంటుందని టైలరింగ్ది ఎగ్జామ్ రాశాం కదా, అది సర్టిఫికేట్ ఇస్తాను అన్నారు, అందుగురించి వెళ్తున్నాను. ఇప్పుడైతే 10 అయింది కదా, మరి ఎలాగో నడిచేయలేను కాబట్టి ఆటో కాబట్టి కొద్ది లేట్గా వెళ్తున్నాను. ఇప్పుడైతే ఆటో కంచి వెళ్ళిపోతున్నా, ఒక 10 రూపాయలు ఇచ్చేసి అక్షయ్ స్కూల్ వరకు. రిటర్న్లో బుజ్జిగడికి తెచ్చేస్తున్నాను. అన్నము కూర అయితే వండిస్తాను, మినపడి వడియాలి కూర. రొటీన్గా ఎందుకు చూపెట్టలేని చూపెట్టలేదు, సర్టిఫికేట్ తీసుకున్నాను కానీ అప్పుడు వీడియో వీలైతే తీస్తాను, లేకపోతే లేదు. వచ్చాక బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాము. బుజ్జిగడి నేను మీటింగ్కి అదే సర్టిఫికేట్ ఇస్తాను అన్నారు కదా, ఇంకా టైం అవుతుంది కాబట్టి, ఇంకా అక్కడే ఉన్నాడు కాబట్టి బుజ్జిగడి నేను కలిసి వచ్చాను. నా సర్టిఫికేట్ అయితే వచ్చేసింది కావండి, టైలరింగ్ సర్టిఫికేట్. ఏ గ్రేడ్ వచ్చింది? ఎలాగొంద ఇదండి, చూసారా నా సర్టిఫికేట్? చాలా హ్యాపీగా ఉన్నాను నేను, చాలా హ్యాపీగా ఉన్నాను సర్టిఫికేట్ చూసి. కొంచెం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, అందుకు కొంచెం మీతో వెంటనే షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే బుజ్జిగడికి మంచి ఆకలి మీద ఉన్నాడు, 1:20 అయిపోయింది, అలాగే ఇలాగ మీటింగు. నాకు కూడా బాగా ఆకలిసిస్తుంది. ఇప్పుడు సమోసా అండ్ కేక్, తర్వాత ఇంకేదైనా మజా డ్రింక్ ఒకటి ఇచ్చారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది హ్యాపీనెస్ ఏంటంటే ఈ సర్టిఫికేట్ తీసుకోవడమే హ్యాపీనెస్. మనం పెట్టుకోకపోయినా పెట్టుకున్న టైలరింగ్ షాప్ అనేది ఇది మనది అని ఒక గుర్తింపు ఉన్నది కాదు, చాలా హ్యాపీనెస్గా ఉంది. దీనికి మాత్రం నామినేషన్ చేయించుకుంటాను, నామినే చేయించుకొని చక్కగా పెట్టుకుంటాను, జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఎప్పుడు ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా యూజ్ ఉంటుంది కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకుందామని చూసుకుంటాను. అది అయితే బుజ్జిగడుతున్నది, భోజనం అయితే అయిపోయింది ఆడికి. అడుగుడు మళ్ళీ గండి భోజనం అయిపోయింది మా ఇద్దరిది. అక్కడ కొంచెం అన్నం కూర అన్నంతో కలిపేసి తినిపించాను, కాస్త పెరుగన్నం పెట్టేశాను. పొద్దున కూడా పెరుగన్నం పెట్టాను, కొద్ది కోల్డ్ వచ్చినా పర్వాలేదు, అంటే
ఎక్కువ కాదు, కొంచెం వేడి చేస్తుంది అబ్బా, ఇంక పెట్టాను, ఇంకేం లేదు. ఆయనకి హోంవర్క్దే యూ ఇచ్చారు, రాస్తున్నాడు వాడైతే. స్కూల్లో కూడా కొంచెం దరువు కాసాడు ఇవాళట, టీచర్ కొట్టారంట. ఎవరు పిల్లలతో ఇద్దరు ఈడు ఇంకో పిల్లడట కొట్టుకున్నారంట, కొరికేసుకున్నారంట చేతులట. టీచర్ భయపడ్డారు. కొట్టారా? ఎక్కడ కొట్టారు? అలా కొరికేశారా? ఎవరు కొట్టారు? ఎవరు కొరికారు? అలా కొంచెం స్లేట్ పడేశారా? వెనక్కి కొట్టేశారా? చేయి మీద కొరికేశారా? ఎక్కడ కొరికారు? రాస్తుంటే కొట్టేశారా? ఇడంతా అమ్మాయి ఇక్కడ ఏం కాదులేండి, మీరు అందరూ అనుకోవచ్చు గడుసే, కానీ ఏంటంటే బయటికి చూపెట్టాడు, గడుసు అనేది లోపల ఉంటుంది, బయటికి రాడు. మరి ఏటో నాకు ఏటో అర్థం కాదు. ఎంతగా అంటే ఏంటంటే కొట్టిన వెంటనే చెప్పడు, తర్వాత నాకు చెప్తాడు. టీచర్కి చెప్తే కొట్టేస్తారు కదా, అక్కడే సరి చేస్తారు కదా. పాపం దరువులు కాసాడు ఫస్ట్ టైం స్కూల్లో, మరి అంతకుముందు కాసాడో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడైతే హోంవర్క్ ఆయన చేసి కాసేపు పడుకుని పెట్టేస్తాను. నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాను, కొంచెం హెడేక్గా ఉంది. మీటింగ్ అయ్యింది కదా, ఇంతవరకు సర్టిఫికేట్ గురించి అక్కడే ఉండిపోయాం కదా మేము. ఏం రాయమన్నారు? రైమ్ చెప్పు, రైమ్ చెప్పు. నానా టీచర్ పాయు అమరేట్ చెప్పు. ఏటి? ఇంకేంటి టీచర్ ఏం చెప్పారు? ఇంకోండి, ఇప్పుడు హోంవర్క్ రాసాక కాసేపు రెస్ట్ అయితే తీసేసుకుంటాను. సర్టిఫికేట్ ఇచ్చారు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే, చాలా అంటే హ్యాపీగా. నాకని ఒక గుర్తింపు వచ్చిందని నేను హ్యాపీగా ఉన్నాను. ఇంకా అంతకుమించి ఇంకే చెప్పాలని తెలియట్లేదు. సాయంత్రం బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇదిగోండి, ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాను. వచ్చినండి, మన అవి మధ్యాహ్నం నుంచి నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, సర్టిఫికేట్ ఇచ్చారు అని అన్నదే. వచ్చినండి, గోల్ పెడుతున్నాను. వాటర్ బొమ్మ, టీవీ బొమ్మ, ఏదో ఒకటి బొమ్మ అని అంటే ఉండు నిగడిపోయింది అని చెప్పి అనేసింది. సో దానికోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇదిగోండి, అయిన తర్వాత నీట్గా టీ తెచ్చింది ఇప్పుడు. ఓకే, దాంతోపాటు రెండు చేగుడలు కూడా ఇచ్చింది తినమని చెప్పేసి. చూద్దాం ఇంకేం చేస్తుంది, కానీ సర్టిఫికేట్ మాత్రం చూపించట్లేదు, సస్పెన్స్ అంట. ఓకేనా, చూద్దాం. ఇదిగోండి సర్టిఫికేట్ అయితే వచ్చింది. స్కిల్ ఇండియా డెవలప్మెంట్ది టైలరింగ్లో శిక్షణ పొందినట్టు. ఏ గ్రేడ్ వచ్చింది నవ్య? గ్రేట్. నేను ఇంకేదో గ్రేడ్ వస్తుంది అనుకున్నాను, పోన్లే, పోతే పోయింది. నీ కళ నా కళ నెరవేరింది. కళ అంటే ఏటో కాదు, నీ లైఫ్లో ఫస్ట్ టైము ఒక సర్టిఫికేట్ అనేది నీ చేతులకు వచ్చింది. ఏదో ఒకటి అయిపోయినాయి. అవును, అదే అంటున్నాను. నీకు చిన్నప్పటి నుంచి నార్మల్ స్టడీ పరంగా సర్టిఫికేట్ లేవు, మామూలుగా ఎడ్యుకేషన్ దీని పరంగా ఇట్లేవు. పోనీ ఏదైనా ఒక సర్టిఫికేట్ వచ్చింది, ఒక ముందని చేసావు చాలు. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండు, మంచి మంచిగా నీకు నీకు వచ్చినవన్నీ వీడియోస్ తీసి పెడుతూ ఉండు. టైలరింగ్ మెలకులు అని చెప్పేసి మనకు తెలియడమే కాదు, అందరికీ తెలిస్తే వాళ్ళు కూడా ఈజీ టిప్స్ నేర్చుకుంటారు. ఓకేనా, హ్యాపీనా నువ్వు? ఓకే, ఈ వరకు ఇప్పుడు వరకు ఫ్రెండ్స్ లేరు, ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చారు. సర్టిఫికేట్ లేదు, సర్టిఫికేట్ వచ్చింది, హ్యాపీ. మన ఊహి చూడండి, అంత అమాయకంగా కూర్చోండా, కూర్చో. ఏడ్ చూస్తున్నాడు అన్న డోరియా. ఓకేనండి, ఇదిలా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్, బాగున్నారు అందరూ కూడా? ఇదిగోండి, మన ఊహి కోసం అయితే చిన్న బుక్ లాంటి తీసుకున్నాను. ఈ మధ్యనే స్నాప్డీల్లో చూసాను, యూట్యూబ్లో చూసి, యూట్యూబ్ కాదు ఇన్స్టాగ్రామ్లో చూసి స్నాప్డీల్లో ఆర్డర్ ఇచ్చాను. సో వచ్చింది. ఇదేంటంటే పిల్లలకి, ఇది పిల్లలకి ఏంటంటే రైటింగ్ అనేది ఒక చక్కగా వస్తుంది దానికోసం అని చెప్పేసి. మనోహి రాయడము చదవడం అన్నీ బాగా చేస్తాను, రాస్తున్నాడు కాబట్టి ఒక లైన్లో రాయట్లేదు, అందుకోసమనే తీసుకున్నాడు. అదేంటనే చూపిస్తాను, అన్బాక్సింగ్. మనోహి అన్బాక్సింగ్ చాలా రోజుల తర్వాత ఆత్రత ఎక్కువైపోతుంది బుజ్జిగడికి. మ్యాజిక్ మ్యాజిక్ బుక్ అని చెప్పేసి అంటారు దీన్ని, మ్యాజిక్ బుక్. ఇదిగోండి ఇది, నోహి ఇలా పట్టుకొని చూపించి. ఏంటిది? మ్యాజిక్ బుక్, ప్రాక్టీస్ బుక్ అండి ఇది. సో బుక్స్ అవి ఇచ్చారు, డ్రాయింగ్ ఇచ్చారు,
నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించింది ఇచ్చారు, నెంబర్స్ ఇచ్చారు, ఆల్ఫాబెట్ లెటర్స్ ఇచ్చారు, అలాగే దాంతోపాటు ఎన్ని బుక్స్ నాలుగు బుక్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇదిగోండి పెన్ను రీఫిల్ కూడా ఇచ్చారు. చిన్నప్పుడు ఇప్పుడు ఓడాను రీఫిల్, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. వావ్ టీటు ఇది కూడా ఇచ్చారు. మా ఆవిడకి ఇష్టం. ఏంటిది? ఫిషీ ఫిషీ. పెన్ను కూడా ఇచ్చారు దానిలోకి. బుజ్జిగాడికి పెద్ద మనిషి అయిపోయాడు, పెద్దోడు అయిపోయాడు నా కొడుకు. మర్చిపోయాటే రీఫిల్ పెట్టడం కూడా మర్చిపోయారు. కానీ అది పెన్ను అనుకోవట్లేదు నేను. పెన్ననా? ఫోన్లే పెన్ను కొరకు పోయింది ఇడికి. పెన్ను 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 అంతడు. ఇదిగోండి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ బి స్మాల్ బి, అలాగే అన్ని లెటర్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి బ్యాక్ బ్యాక్ సైడ్ బొమ్మలు కూడా ఉన్నాయి. రాస్తావా? మన ఊహ రెడీ అయిపోయాడు రాయడానికి. ఎలా రాస్తావు? ఏ మీద రా కరెక్ట్గా. ప్రాక్టీస్ చేస్తున్నాము. మ్యాజిక్ బుక్స్ ఎలాగున్నాయి? మ్యాజిక్ బుక్ అండి. నేను అబద్ధమేట అనుకున్నాను కదా, నిజంగా మ్యాజిక్ బుక్ ఏ బాబు. పెన్తో రాయగానే చెరిగిపోతుంది. ఇంకా మా ఆయన రాసేస్తాను. ఫ్రెండ్స్ ఏబిసిడీలు రాయించాను, అవి వెంటనే చెరిగిపోయి కూడా రాసినవి. నో హియర్. అలాగే ఇదిగోండి మ్యాథ్స్కి సంబంధించిన బుక్ ఇది. ఇందులో ఏటి ఉన్నాయో చూద్దాం. ప్లస్ మైనస్లు ఉన్నాయనవి. వన్ ప్లస్ వన్ అంత, వన్ మైనస్ టూ అంత, అవన్నీ బాగుంది. ఇవి పిల్లలకు బాగుంటాయి ఇవి బాగా. ఇదిగోండి డ్రాయింగ్ కూడా ఇచ్చారు మన ఊహకి. డ్రాయింగ్ ఇదిగోండి డ్రాయింగ్. మన ఊహ ఏమో డ్రాయింగ్ కావాలని అంటున్నాడు. ఏటి కావాలి? పెన్సిలా? ఎందుకు? ఇదా పెన్ను. స్కెచ్ తోటి వేయాలి. హార్సా? వేసి హార్స్ వేసి. నీకు తెలిసేటు హార్స్ అంటే ఏదో. నేను అవి బాగుందా? నువ్వు కూడా నేర్చుకోవచ్చే. అందుకు తీసుకుందాంలే. ఈసారి నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చినప్పుడు దీనికోటి ఆడుకోటి వచ్చాం అనుకో, ఇద్దరు సరిపోద్ది. అందుకు ఇద్దరు సరిపోద్ది. ఇదిగోండి నెంబర్స్ కూడా ఉన్నాయి ఇందులో. 0 నుంచి తీసుకున్నది. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవేంటంటే మ్యాజిక్ బాక్స్ అని చెప్పేసి మనం రాసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అవి చిరిగిపోతున్నాయి కూడా, పెన్తో రాసినవి. సో వీడికి ప్రాక్టీస్ కూడా ఎక్కువ టైం పనికి వస్తుంది అని చెప్పేసి తీసుకున్నాము. మన ఒక కూడా మా చక్కగా నీట్గా రాసుకుంటున్నాడు చూడండి తెల్లవారిసరికి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకోండి. ఆయనైతే డ్యూటీ నుండి వచ్చారు. ఇద్దరు షికార్లు కొడతారు అటు. ఇప్పుడు ఏం తెచ్చుకోండి, మేము తెచ్చుకుంటాం, బోల్డ్ తెచ్చుకుంటాం అనేసి వెళ్ళిపోతున్నారు తండ్రి కొలుగురు. నన్ను నమ్ముకుంటే ఫాస్టింగ్ అంట, ఏటి వండి పెట్టిన అంట, అందుగురించి ఏదో తెచ్చుకుంటున్నారు. టీ ఇచ్చాను కదా, టీ 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 తాగా కదా చీకటి వెళ్తున్నావు. ఇంకేటి కావాలి? అరకేజీ శనగపిండి. ఎక్కడిది? ఇదిగోడు ఎలాగ ఆడుతున్నాడు బొంగరం ఆట.
వాళ్ళైతే బయటకు వెళ్ళి వచ్చారండి, అందుకొంచే నేను వంట కూడా చేసేస్తున్నాను, అన్నం వండుతున్నాను. పొద్దున్న వండిన కొద్దిగా మినపగడి వెళ్ళి కూర ఉంది, అది కూడా జ్యూస్ లాగా అయిపోయింది, కొద్దిగా అన్నం ఉంది, కొద్ది కూర వండాలి. ఇప్పుడు కొద్దిగా చారు కూడా చేయాలి, వేడిగా ఉంది, కొద్ది చారు చేస్తాను, గోగోలు ఆడేస్తుంది, అసలు మనకు పెరిగానని తిన్న ఇబ్బందే కదా. చూడండి అలా కొడుతున్నాడు చూసారా, ఇక్కడ మాత్రం పౌరుషంగా ఉంటాడు. స్కూల్ ఏం జరిగినా చెప్పడు కనీసం టీచర్కి. ఫైనల్గా అయితే భోజనం అయితే అయిపోయింది. గుజ్జిగాడు అయితే కూర అన్నం కలుపుకొని తినేశాడు. బంగాళదుంప రొటీన్ కదా, అందుగురించి మీకు నేను చూపెట్టలేదు, ఇంకేం లేదు. ఇద్దరం ఫ్రెష్ అప్ అయితే అయిపోయి స్నానం చేసి ఆడుకోదు, నుదురు చూస్తుంది బంగారు తల్లికి. ఆడుకున్నాడు, బాగా ఆడుకున్నాడు. రోడ్డు మీద ఆడిపించాను, రోడ్డు మీద అంటే రోడ్డు మీద కాదండి, మా ఇంటి ఎదురుగా ఆడిపించాను. అలాగ ఆకాశం నుంచి ఇక్కడ వరకు చెవు నొప్పి అంటే మెడిసిన్ వేస్తానంటే వద్దు అంటున్నాడు వాడైతే. అలాగే అలాగే వేయలే, పడుకుని పెట్టి సీక్రెట్గా వేద్దామని ఇంకా నేను ఊరుకున్నాను. ఇంకా బలవంతం ఎందుకు పెట్టాలని ఇప్పుడు నేను ఆడు పడుకుని పోయిన తర్వాత సీక్రెట్గా లైట్ వేసుకుని చిన్న సెల్లో లైట్ వేసుకుని వేస్తాను. చూడండి అలా ఆలపడిపోయింది ఇద్దరికి, చల్లకి నీళ్ళు పడ్డాయి కదా ఒంటి మీద, అందుగురించి ఆలపడిపోయి వాడైతే వాళ్ళ నాన్న పడుకుని పోయారు. వచ్చేసి తినేసి ఒక పెరుగన్నం తినేసి నేను కూడా కూర అన్నం కలుపుకొని తినేసాను. బుజ్జిగడ కూడా కూర అన్నం కలిపాను, ఎవరు అలవాటు చేయలేదు అనుకుంటున్నారు. అవి ఏం చూపెడతావు కూర అన్నం కలిపాను, అవి నాకు ఇష్ట పెట్టుకోబుద్ది, అది పిల్లలకి చూపెట్టినాను, ఇంకేం లేదు. ఏదండి వ్లాగ్ మీకు నచ్చింది అనుకో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకా తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కొత్త వీడియోస్. మీ నా గుడ్ నైట్, బాయ్ బాయ్ చెప్పు, బజ్జి ఉంటావా, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ గుడ్ నైట్, ఇలాగే గుడ్ నైట్, గుడ్ నైట్, లవ్ యూ, లవ్ యూ.